మావే గారు పాల్గున్ కరాల బిహేవ్ చేస్తే ఎవరైనా భయపడతారు ఇలాంటి సమయంలో వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పి ధైర్యం చెప్పాలి నీకు చూపొస్తుందన్న ఆనందంలో నేను ఏం చేశాను ఏం చేస్తున్నాను నాకు అర్థం కావడం లేదు అర్పిత నాకు అర్థమైంది కానీ ఎమోషనల్ జరగరాంది ఏదైనా జరుగుంటే మీరు చేసింది నేను క్షమిస్తాను అయ్యో అవి లేకే కదా ఆశ పొరపాటు జరిగింది రియల్లీ సారీ ఆశ ఆయన కళ్ళు లేనప్పుడు ఒక మూల కూర్చోవాలి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరిగితే మాకు ఇష్టమైనవన్నీ ఇలాగే పగిలిపోతాయి ఆశ ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు మీ వదిన అనే సంగతి మర్చిపోయావా లేదు ఆవిడ కళ్ళు లేదన్న సంగతిని మర్చిపోయింది నువ్వు కూడా అర్పితకు కళ్ళు లేవనే సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు మీ వదినకు నువ్వు సాయం చేయాల్సింది పోయి ఆఫ్టర్ ఆల్ దీనికోసం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు ఇది టూ మచ్ పాల్గున్ గారు పాపం ఆశకి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిందంట సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేలా అంటుంది అయినా తప్పు నాదేనండి మీరు ఆశనే వనకండి కడుపుతో ఉన్న వాళ్ళని కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలంటారు కానీ నాకు అదృష్టం లేదు సారీ ఆశ నీ మనసు నొప్పించాను అలా అనకర్పిత పాల్గున్ గారు మీరు ఊరుకోండి నన్ను కొంచెం గదిలోకి తీసుకెళ్ళండి ఈ పార్క్ వాచ్మెన్ నువ్వేనా అవునండి నీ పేరేంటి ఏడుకొండలండి మేము పోలీస్ డిపార్ట్మెంట్ సార్ నమస్కారం సార్ మొన్న ఈ పార్క్లో కలెక్టర్ గారి మీద దాడి జరిగింది కదా అవునండి జరిగిందండి దాని గురించి నీకేమైనా తెలుసా సార్ ఎవరో తెలియదు కానండి మందు జల్లి పారిపోయారండి వాళ్ళు ఎవరో అదే ఉడికే తెలియాలండి ఓకే నేరస్తుడు కరెక్ట్గా ఇక్కడి నుంచే ఆ కెమికల్ స్ప్రే చేసి ఉంటాడు Oof!
అనుమానం ప్రకారం కెమికల్ స్ప్రే చేసిన బాటిల్ ఇదే అయి ఉంటుంది ఎంవిపి కాలనీ రత్న సూపర్ మార్కెట్ వాడు ఇక్కడ సిసి ఫుటేజ్ లో రికార్డ్ కాకుండా జాగృత పడి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఈ స్ప్రే బాటిల్ కొన్న రత్న సూపర్ మార్కెట్ సిసి ఫుటేజ్ లో దొరుకుతాడు అవును సార్ పద వెళ్దాం పాల్గున్ గారు నా చెయ్యొదలండి ఏమైంది అర్పిత ఎన్నో లీల నా చెయ్యి పట్టుకొని నడిపిస్తారు నా జీవితాంతం ఇలాగే నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను అదేంటి పాల్గున్ గారు డాక్టర్ శ్రీధర్ నాకు ట్రీట్మెంట్ చేస్తే చూపు వస్తుందని చెప్పారు కదా అవును వస్తుంది అర్పిత మరి ఇంకా ఏంటి జీవితాంతం నడిపిస్తాను అంటారు అది అది ఏంటి పాల్గున్ గారు అది ఇది అంటారు నేను నిన్ను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నప్పుడు నీ చిటికెన వేలు పట్టుకొని ఏడడుగులు నడుస్తూ నిన్ను ఈ జన్మే కాదు ముందు ఏడు జన్మలు జీవితాంతం నీ చెయ్యి పట్టుకొని నడుస్తానని ప్రమాణం చేశాను గార్పిత అవునా చి నా చూపు పోయేసరికి నా మనసు చూపు పోయిన దాని గురించి ఆలోచిస్తుంది కానీ జీవితాంతం మీరు నా చెయ్యి పట్టుకోవాలన్న ఆలోచన నాకు రాలేదండి ఐఎమ్ సారీ అందుకే అలా అన్నాను ఏం పర్వాలేదు అర్పిత నీకు చూపు ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు మనిద్దరం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తున్నామా లేదా అన్నది ముఖ్యం మీరు ఎలా అంటుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది పాల్గున్ గారు కానీ మీరు నా చేతులు పట్టుకొని జీవితాంతం నడవడం ఓకే బట్ ఇప్పుడు మాత్రం నా చెయ్యి వదిలేయండి ఎందుకు ఇక నుంచి నేను ఎవ్వరి సపోర్ట్ లేకుండా నా పనులు నేనే చేసుకోవాలనుకుంటున్నాను నీ పనులు నువ్వెలా చేసుకుంటావు అర్పిత నాకు చూపు లేనంత మాత్రాన మరొకరి సాయం కావాలనుకుంటున్నారా మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు నా పనులు నేను ఎలా చేసుకుంటానో మీకిప్పుడే చూపిస్తాను నా చెయ్యి వదిలేయండి నేనిప్పుడు మంచినీళ్ళు తాగాలి అనుకున్నాననుకోండి టీవీ సౌండ్ ఇటువైపు నుంచి వస్తుంది కాబట్టి అది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ నాకిప్పుడు తాగడానికి మంచినీళ్ళు కావాలి కాబట్టి ఫ్రిడ్జ్ వెస్ట్లో ఉంది అంటే నేను అటు వెళ్ళాలి
ఆల్గన్ గారు కరెక్ట్ గా వెళ్ళాను కదా కరెక్ట్ గా వచ్చాను చూసారా ఏమనుకున్నారు అర్పిత అంటే వావ్ అర్పిత ను రియల్లీ గ్రేట్ కానీ అర్పిత ఆ టీవీ ఆన్ చేసింది కాబట్టి నువ్వు ఈస్ట్ వెస్ట్ కనుక్కున్నా ఒకవేళ టీవీ ఆఫ్ చేసి ఉంటే ఎలా కనుక్కుంటావ్ ఇప్పుడు మన ఇంట్లో వాల్ క్లాక్ నేను నుంచిన ప్లేస్ కి సౌత్ లో ఉంది అంటే ఫ్రిజ్ నాకు లెఫ్ట్ లో ఉంది ఐ మే రైట్ 100% యు ఆర్ రైట్ అర్పిత వాట్ ఎ ఇంటెలెక్చువాలిటీ రియల్లీ రియల్లీ యు ఆర్ బ్రిలియంట్ థాంక్యూ సో మచ్ అంతే కాదు ఇప్పుడు నేను పైన ఉన్న మన బెడ్ రూమ్ కి స్టెప్స్ ఎక్కి వెళ్తాను మీరు నా వెనకాలే రండి నేను సరిగ్గా వెళ్తున్నానో లేదో కావాలంటే చెక్ చేసుకోండి రండి అర్పిత 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 ఓకే చూసావు అర్పిత ఎలా తగిలిందో అందుకే నా చెయ్యి పట్టుకుని నడవాలి అంటున్నాను ఇప్పటికైనా అర్థమైందా ఇలాంటి దెబ్బలు ఎన్ని తగిలినా నా ప్రాక్టీస్ నేను చేస్తాను నేను ఎవ్వరి సపోర్ట్ లేకుండా నా పనులు నేను చేసుకోవాలంతే ఇప్పుడే ఇంత దెబ్బ తగిలితే మళ్ళీ ఏంటి నీ మొండితనం అది మొండితనం కాదండి పట్టుదల నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అర్పిత తట్టుకోవాలి నా కంటి చూపు పోయింది నేను తట్టుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా తట్టుకోవట్లేదు అలాగే ప్రతి విషయంలోనూ తట్టుకోవాలి సరేరా నువ్వు సోఫాలో కూర్చో నేను వెళ్ళి నీకు కాఫీ పెట్టుకుని తీసుకొస్తాను కుదరదు మీరు కాఫీ పెడితే నేను తాగను మరి ఎవరు పెడితే తాగుతావు నేను కాఫీ పెడతాను మీరు తాగండి ఇప్పుడే దెబ్బ తగిలింది మళ్ళీ నీతో కానిపని చేస్తానంటావేంటి నాతో కానిపని అంటే నా కోపం వస్తుంది నేను తలుచుకుంటే కానితంటు లేదు మీరు ఇక్కడే ఉండండి మీ కాఫీ పెట్టి తీసుకొస్తాను అర్పిత ప్లీజ్ నా మాట విను పాల్గున్ గారు ప్లీజ్ మీరే నా మాట వినండి పొని నేను నీ పక్క నుండి హెల్ప్ చేస్తాను అసలు నాకు ఒకరు హెల్ప్ చేయడమే నాకు నచ్చట్లేదు ఓకే అర్పిత కూడా మీరు ఇక్కడే ఉండండి నాతో రావద్దు అలాగే అర్పిత పాల్గున్ గారు నాతో రావద్దంటే ఎందుకు వస్తున్నారు సరే ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఓకే అర్పిత నువ్వు జాగ్రత్త
ఇప్పుడు ఇక్కడ ఉంది. అర్పిత పాల్గున్ గారు. అర్పిత నేనేం చెప్పాను మీకు? ఇక్కడికి రావద్దని చెప్పానా? ఎందుకు వచ్చారు? మీరు నేను చెప్పిన మాట వినకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఐ యామ్ వెరీ సారీ అర్పిత. ఐ యామ్ వెరీ సారీ. నువ్వు చెప్పినట్టే వింటాను. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి. కాఫీ పౌడర్ బదులు కారం వేస్తుంది. షుగర్ ఇక్కడ ఉంది. ఇది షుగర్. పంచదార బదులు సాల్ట్ వేస్తుందా? ఇప్పుడు ఆ కాఫీ నన్ను తాగమంటుంది. ఆ కషాయం తాగితే నాకు వాంతులు విరేచనాలు ఖాయం. అర్పిత ప్లీజ్, ఎందుకు నాకు శిక్ష? కాఫీ తాగాలా? పాల్గున్ గారు, కాఫీ తాగండి. అర్పిత కాఫీ టేస్ట్ చూసావా? కాఫీ టేస్ట్ చూడటం ఏంటండి? అదేమైనా కర్రీయా? మీరు తాకపోతే నా మీద ఒట్టే. అయ్యయ్యో అర్పిత, అంత మాట అనుకో, తప్పకుండా తాగుతాను. పాల్గున్ గారు, కాఫీ టేస్ట్ చేశారా లేదా? అర్పిత కాఫీ వేడిగా ఉంది, తాగుతున్నాను. అలాగే. అదిరింది. కాఫీలో కారం సాల్ట్ వేసావు. ఈ టేస్ట్ ఎలా వచ్చింది? నేను కళ్ళు లేని గుడ్డిదాన్నైతే మీరు కళ్ళున్న గుడ్డివారు. మీరు కారం వేశానని అనుకోవాలని మీరు చూస్తున్నారని తెలిసి అది వేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాను. అర్పిత నిజంగా కాఫీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే ఎప్పుడు ఎంకరేజ్ చేయండి. నిన్ను తక్కువ అంచనా వేశాను. నీకు ఏది అసాధ్యం కాదు. మీవే కాదు, మా తర్వాత తరం వాళ్ళు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలంటే ఈ ఆస్తి ఐశ్వర్యం నా కోడలు అర్పిత చేతిలోనే ఉండాలి. నా కోడలైతేనే అందరికీ సమన్యాయం చేయగలదు. అందుకే దీని గురించి నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను.